ఆదికాండము 26వ అధ్యాయములో కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. పోడ్చబడిన బావులు ఇక్కడ రాయబడుతుంది. అబ్రహాము కాలము తర్వాత ఇస్సాకు కాలం వచ్చింది. ఇస్సాకు కాలములో కరువు వచ్చింది. అబ్రహాము దినములో వచ్చినటువంటి మొదటి కరువు ఇస్సాకు దినాల్లో కూడా రావడం జరిగింది. దేవుడు అక్కడ అద్భుతమైన కార్యాలు చేసిన తర్వాత అబీమెలెకు నీవు మాకంటే గొప్ప బలవంతుడు అవుతున్నావు, బహు బలము కలిగిన వాడు అవుతావు, కాబట్టి ఈ స్థలము నుంచి నువ్వు వెళ్ళమన్నప్పుడు ఇస్సాకు వెళుతూ వెళుతూ ఏం చేశాడంటే అక్కడ కొన్ని బావులను తవ్వెను అని రాయబడింది. అయితే ఇక్కడ రాయబడిన మాటలో మనం ఒక ప్రత్యేకమైన అర్థాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. బావులను తిరిగి త్రవ్వుట, పోడ్చబడిన బావులను తిరిగి త్రవ్వుట. కామన్గా సహజంగా చూడండి, మనం ఇంతకుముందు అంటే ఇప్పుడు ఉన్న కాలం కాకుండా ముందున్న కాలంలో బావిలు వాడేవారు. ఇక్కడ చాలామంది బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుకున్నటువంటి అనుభవాలు చాలామంది ఉండి ఉండవచ్చు. చాలా ఇంటిలో వాళ్ళకి సొంతంగా బావులు ఉండే, అంటే ఇప్పుడు ఈ కుళాయిలు ఈ పంపులు ఇవన్నీ ఉండేవి కాదు, అప్పుడు ఈ మోటార్స్ ఉండే కాదు. ఆ బావిలో నీళ్లు తోడుతూ ఉండేవారు, మన ఇంట్లో బావిలో నీళ్లను తోడుతూ ఉండేవాళ్ళం. అయితే ఈ బావులను మళ్ళీ శ్రేష్టమైన నీళ్లు కావాలంటే ఏం చేసేవారంటే సంవత్సరానికి ఒకసారు, 2 సంవత్సరాలకు ఒకసారు ఆ బావులను ఏం చేసేవారు, తిరిగి త్రవ్వేవారు. లోపల ఉన్న చెత్తను చదారాన్ని మట్టిని అన్నిటినీ కూడా బయటికి తీసివేసి మరలా కొత్తగా దాన్ని త్రవ్వుతూ త్రవ్వుతూ దాన్ని చేస్తుండేవారు. అయితే ఫిలిస్తీన్లు ఏం చేశారంటే అబ్రహాము ఆ కాలంలో త్రవ్వినటువంటి బావులన్నిటిని కూడా పూడ్చివేశారు. అబ్రహాము తవ్వినటువంటి బావులు మా మధ్య ఎందుకు ఉండాలి అని చెప్పి అబ్రహాము తవ్విన ప్రతి బావిని ఫిలిస్తీన్లు పూడ్చివేసిన తర్వాత మళ్ళా ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు కాలం వచ్చిన తర్వాత అనేకులు నీళ్ల కొరకు అల్లారుతున్నారు, అనేకులు నీటి కొరకు మరి ఆశపడుతున్నప్పుడు కొత్త బావులను త్రవ్వాలని ఇస్సాకుకు ఆలోచన రాలేదు. కానీ ఇస్సాకుకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే పూడ్చివేయబడినటువంటి ఆ బావులను తిరిగి త్రవ్వాలి. ఎక్కడైతే నా తండ్రి, అంటే నా తండ్రి ఎక్కడైతే బావులను తవ్వాడో, ఎక్కడైతే ఆ బావులు పూడ్చబడ్డాయో ఆ బావులను తిరిగి తవ్వాలనే ఉద్దేశంతో ఇస్సాకు ఆయా స్థలాలకు వెళ్ళి మరి తిరిగి కొత్త బావులను కాక పూడ్చివేయబడిన బావులను తిరిగి త్రవ్వుట. ఈనాడు మన జీవితంలో కూడా పూడ్చివేయబడినటువంటి బావులు ఒక హృదయానికి లేకపోతే ఒక ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఈరోజు మనకు కనబడుతుంది. ఎందుకో తెలుసా? ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని మన హృదయాన్ని ఏం చేస్తున్నంటే చాలాసార్లు ఈ చెత్తతోనూ అనేక రకాలమైన వ్యర్థమైనటువంటి వాటితోనూ నింపబడి ఉంటుంది. కానీ దాన్ని చాలాసార్లు మనం ఏం చేసుకోవటం లేదు, బాగు చేసుకోవటం లేదు. యేసుప్రభువారి లోకానికి వచ్చింది దేనికో తెలుసా? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, ప్రతి వారిని బాగు చేయడానికి, ప్రతి వారికి నూతన జీవితాన్ని ఇవ్వడానికి, ప్రతి వారి జీవితంలో నూతన ఆనందాన్ని ఇవ్వడానికి, మన బ్రతుకులను మన జీవితాలను బాగు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. సో కాబట్టి మనము కూడా ఈరోజు మనం ఏం చేయాలంటే కొత్త బావులను తవ్వుకోవాలని ఆశపడటము కాదు, కానీ దేవుడిచ్చినటువంటి జీవితాన్ని, దేవుడిచ్చినటువంటి బ్రతుకును, ఆత్మీయ జీవితాన్ని తిరిగి త్రవ్వబడాలి. పూడ్చివేయబడినటువంటి బావులను తిరిగి మనము త్రవ్వుకోవాలి. ఓకే, అలనాడు ఫిలిస్తీన్లు ఏం చేశారట? వాటన్నిటినీ పూడ్చివేశారు. ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఎలా ఉన్నాయి అనేది ఈరోజు మీ ముందు ఉంచాలనుకున్నటువంటి వాక్య భాగం చదవండి. ఒకసారి యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో ఉన్నటువంటి మా రెండు నేరములు చేసి ఉన్నారు. చూడండి, ఎవరు? నా జనులు, నా పేరు పెట్టబడిన వారు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వారు ఏం చేస్తున్నారట? రెండు నేరాలు చేస్తున్నారు. మొదటి నేరం ఏమని రాయబడి ఉందమ్మా? జీవజల ఓటైన నన్ను విడిచి వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తున్నారట? జీవజల ఓటనైన నన్ను విడిచి, జీవజల ఊటలు పారేటటువంటి వాటిని విడిచి వారు విడిచి వెళుతున్నారు. రెండవది, వారు కొత్తవి తవ్వుకుంటున్నారు. ఏంటి ఆ తవ్వుకునేవి? బ్రద్దలైనటువంటి
నీళ్ల తొట్టెలను వారు త్రవ్వుకుంటున్నారు. ఆనాడు ఫిలిస్తీయులు పూడ్చివేస్తే ఈరోజు ఫిలిస్తీయులు అనగా మనము కూడా ఫిలిస్తీయుల వలె మారిపోయి మన ఆత్మీయ జీవితాన్ని పూడ్చివేసుకున్నాం, మన హృదయాలను పూడ్చివేసుకున్నాం, మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని చాలాసార్లు మనం పూడ్చివేసుకుంటున్నాం. ఈరోజు సాతానుడు భ్రమపరుస్తున్నాడు. సాతానుడు ఎక్కడ పనిచేస్తానంటే సంఘాల్లోనే పనిచేస్తున్నాడు. సాతానుడు ఎక్కడ పనిచేస్తానంటే వాక్యం దగ్గరే పనిచేస్తున్నాడు. సాతానుడు ఎక్కడ పనిచేస్తానంటే సిద్ధాంతాల దగ్గరే పనిచేస్తున్నాడు. అనగా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క కార్యాలను వాడు చూపిస్తేనే వక్రమైన మార్గం అంటే దేవుని చిత్తానుసారమైనది కాకుండా మన ఆత్మీయ జీవితాలు పూడ్చివేసే విధముగా వాడు అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నాడండి. అందుకే భక్తుడు అంటాడు కదా, మీరు ఎట్టి ఆత్మను కలిగి ఉన్నారో మీరు ఒకసారి చూసుకునుడి. ఏ ఆత్మను కలిగి ఉన్నారు మీరు? దేవుని ఆత్మ అనుకుని మీరు భ్రమపరిచే ఆత్మను మీరు కలిగి ఉన్నారు అని వాక్యం రాయబడుతుంది. అయితే ఈరోజు దేవుడు మన జీవితాలు నింపాలనుకుంటున్నాడు. దేనితో నింపాలనుకుంటున్నాడంటే ఆశీర్వాదముతో నింపాలనుకుంటున్నాడు. మన జీవితాలు ఆయన అద్భుత కార్యాలు చేయాలనుకుంటున్నాడు. మన జీవితాలు దేవుని దీవులతో నింపాలనుకుంటున్నాడు. అయితే మనము చేయవలసిన కార్యం ఏంటంటే ఆయన ఆశీర్వాదాలు, ఆయన అద్భుత కార్యాలు మన జీవితంలో పొందుకోవాలంటే పూడ్చివేయబడినటువంటి మన యొక్క బావులను తిరిగి బాగు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఏవి పూడ్చివేయబడినవి అంటే సుమారు 5 ఉన్నాయండి. పూడ్చివేయబడిన ఈ బావులు దేనికి సాదృశ్యంగా రాయబడింది? బైబిల్లో కొన్ని మాటలు మనం చూద్దాం. ఇస్సాకు తైరుకి తవ్వించినటువంటి బావులు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి, తనకు దీవెనకరంగా ఉన్నాయి. ఈరోజు మన జీవితంలో కూడా నువ్వు దీవెన పొందలేకపోవడానికి, అద్భుత ఆశ్చర్య కార్యాలు అనుభవించలేకపోవడానికి గల కారణాలు పూడ్చివేయబడినటువంటి ఆత్మీయ జీవితం, పూడ్చివేయబడినటువంటి హృదయాన్ని కలిగి ఉండడం ద్వారానే. మొదటిది మనం చూసినట్లయితే వేదవాక్యము అనే బావి పూడ్చివేయబడుచున్నది. ఈ రోజులో అంత్య దినాల్లో వేదవాక్యము, వాక్యము అనే బావి, వేదవాక్యము అనే బావి. వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. మనను జీవింపజేసేది, మనను బ్రతికింపజేసేది దేవుని వాక్యము. ఆదియందు వాక్యముండును, వాక్యము ఆ వాక్యమే. అంటే వాక్యము దేవుడు, దేవుడు వాక్యమై ఉన్నాడని వాక్యం రాయబడుతుంది. మరి ఆ వాక్యము మన జీవితంలో ఎలా ఉంది? యాకోబు పత్రిక 1:22 మనం చూద్దాం. యాకోబు పత్రిక 1:22. మీరు దేవుని వాక్యాన్ని వినువారు మాత్రమే ఉండి మిమ్ములను మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించలేనివాడైతే మనుషుని పోలి ఉన్నది. అంటే ఇక్కడ రాయబడినటువంటి వాక్య యొక్క ఉద్దేశం ఏంటంటే అక్షరార్థముగా మాత్రమే చదివి ఆత్మభావాన్ని గ్రహించలేనటువంటి వారుగా ఈరోజు ఉంటున్నాం. ఈరోజు వాక్యం అంటే చదివేది మాత్రమే. సహజంగా ఏం చేస్తున్నాం? అక్షరార్థంగా మాత్రమే దేవుని వాక్యాన్ని చదువుతున్నాము, కానీ ఆత్మభావాన్ని గ్రహించలేనటువంటి వారుగా ఉంటున్నాం. రెండవది వినుట మాత్రమే కాదు, కానీ ఆ వినిన వాక్యాన్ని మనం అవలంబించలేని వారంగా ఉంటున్నాం. రైట్? మనం చేస్తున్న కార్యాలు మొదటివి రెండు బాగానే ఉంటున్నాయి. అక్షరార్థంగా మనం చదువుతున్నాం, బాగానే ఉంది, కానీ ఏముంటలేదట, అది ఆత్మీయ భావాన్ని మనం గ్రహించటం లేదు. అంటే వాక్యము అనగా ఇక్కడ కంప్లీటెడ్గా రాయబడినటువంటి మాట చూసినట్లయితే అద్దములో మన ప్రతిబింబము ఎలాగైతే మనం చూసుకుంటామో, ఎలాగైతే మన కనబడుతుందో, ప్రతిరోజు కూడా వాక్యం అనే అద్దములో మన ప్రతిబింబాన్ని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఈరోజు వాక్యం చదివేటప్పుడు ఎలా చదువుతాం తెలుసా? ఈరోజు వాక్యం చదివామా లేదా? ఒక చాప్టర్ చదివామా, రెండు చాప్టర్లు చదివామా, ఒక అధ్యాయం చదివామా, 5 అధ్యాయాలు చదివామా? అయిపోయిందా లేదా? గబగబా ఉదయాన్నే లేస్తాం, స్నానం చేస్తాం, అది ఉదయాన్నే లేస్తాం, బైబిల్ పట్టుకుంటాం, ఏదో కంపలు మునిగిపోయినట్టు ఎవరో మనల్ని తరుముతున్నప్పుడు గబగబా 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 చదివి అయిపో, అబ్బా ఈరోజు భలే చదివానండి వాక్యం, అయిపోయింది. అక్షరార్థంగా మాత్రమే నువ్వు చదువుతున్నావు, కానీ దాంట్లో ఉన్న భావాన్ని గ్రహించి దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు, వాక్యపు అనుభవాల ద్వారా దేవుడు నన్ను దర్శించాడు అనే భావన
మనలో చాలా మందికి లేనటువంటి వారిగా ఉంటున్నాం. వాక్యమునకు బదులు ఈరోజు అనేకమైన చత్ర లోపడ వేసుకుంటున్నాం. ఈరోజు వాక్యాన్ని వింటున్నాము కానీ వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగలేకపోవడమే ఏంటట ముయ్యబడిన బావులకు సాదృశ్యంగా మనకు కనబడుతుంది. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే అనేకమైన చెత్తలను మన జీవితంలో ఉన్నాయట. ఒకసారి అంటే ఇందులో రకరకాల పాయింట్లు ఉన్నాయి. మొదటిది ఒకసారి చూద్దాం. వాక్యం వినేవారు ఉంటారండి. ఇక్కడ కూర్చునేవారు మనం అందరం దేనికి వస్తున్నాం? ప్రాముఖ్యంగా వాక్యాన్ని వినడానికి వస్తున్నాం. అంటే ప్రాముఖ్యమైన సమయం ఏమంటాం మనం? పాటలు ఉంటాయి, వర్షిప్ ఆరాధన ఉంటుంది, సాక్ష్యాలు ఉంటాయి, వాక్యం ఉంటుంది. ఈ వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు మీరేం చేస్తారు చెప్పాలి? ఏం చేస్తారు? వింటారు. విని ఏం చేస్తారు? వింటామండి, అంతే కదా, ఇంకేం చేయాలి? దేని భాస్కర్ గారు కొత్తగా అడుగుతున్నారు. ఇక్కడ రాయబడి ఉంది కదా, మీరు వినువారు అయి మాత్రమే కాక ఏం చేయాలట? దాని వాక్య ప్రకారం మీరు ప్రవర్తించువారై ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. జస్ట్ మనం ఏంటంటే మొదటి పాయింట్ వరకునే ఉంటున్నాం, చదివేవారు వరకు ఉంటున్నాం. రెండవది ఆత్మీయ అర్థాన్ని మనం గ్రహించలేనటువంటి వారిగా ఉంటున్నాం. మొదటిది వినేవారుగా ఉంటున్నాం, రెండవది దాని ప్రకారము ప్రవర్తించలేని వారుగా ఉన్నాం. అంటే చర్చిలోనికి వచ్చేది దేవుని వాక్యం విన్నామా, బా మంచి వాక్యం, భలే ఆహారం దొరికింది, పాస్టర్ గారు ఈరోజు సమృద్ధిని ఆహారం పెట్టారు, బా దేవునికి స్తోత్రం. రైట్, మంచిదే, ఆహారం తింటున్నావు దేవుని సన్నిధిలో, మంచి సమృద్ధిని ఆహారం నీకు దొరుకుతుంది, శ్రేష్టమైన ఆహారాన్ని దొరుకుతుంది. కానీ ఆహారం తిన్న తర్వాత, ఆ వాక్యాన్ని విన్న తర్వాత దాని ప్రకారం మనం ఏం చేయాలి? ప్రవర్తించేవారు. ప్రవర్తించేవారుగా లేమంటే మనం వినే తత్వంలో సరైన స్థితి లేదు, మనకి సరైన స్థానం లేదు. ఎలా వింటున్నాం మనం ఒకసారి చూద్దాం. అంటే మనం చూసినట్లయితే నేను ఈ మధ్య రీచార్జ్ చేశాను, వాక్యాన్ని ప్రజలు ఎలా వింటున్నారు అనేది రీచార్జ్ చేస్తే అందులో మొట్టమొదటి కనపడింది ఏంటంటే కొంతమంది కేకలు మాత్రమే వింటారు, వాక్యాన్ని వినరు. ఏం చేస్తారు? కేకలు కావాలి వాళ్ళకి, అరుపులు, బాగా కేకలు, అరుపులు, అది ఇది. చాలామంది దీనిని మాత్రమే వినేవారు చాలామంది ఉంటారు. నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా చాలామంది వాక్యానికి ప్రభావితం చెందుతారు, వాక్యానికి వాళ్ళు చాలా ఇష్టపడతారు. ఒక్క ప్రాంతం మాత్రం నా వాక్యాన్ని ఇష్టపడలా, నీ వాక్యం బాగాలేదండి అని అన్నారు. నన్ను అనిపించింది ఏం తప్పులు మాట్లాడానే అనుకున్నాను. అడిగాను, ఎందుకు బాగాలేదండి వాక్యం అంటే, మీరు కేకలేదు లేదు పాస్టర్ గారు, సరిగ్గా కేకలేయలేదు అందుకని బాగాలేదండి అన్నాడు. ఓహో, అంటే వీళ్ళు ఎదుకుతుంది ఏంటి కేక? నాకు మొదటి పాయింట్ దొరికింది. ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక అనుభవం అన్నమాట. అంటే కొంతమంది ఏమి ఇష్టపడుతున్నారు? కేకలను మాత్రమే ఇష్టపడేవారు ఉంటారు. రెండవది కొంతమంది వింటారు ఏంటి తెలుసా? విమర్శన బుద్ధితో వింటారు. చెప్తారు విమర్శన బుద్ధి అంటే దీన్ని ఏం చేస్తాం, ఇది నా కోసం అని అనుకో. విమర్శన బుద్ధి, విమర్శనాత్మకంగా దాన్ని వింటూ ఉన్నాం, విమర్శనాత్మకంగా మనం దాన్ని అనుగ్రహిస్తుంటాం. ఇది ఇలా కాదు, ఇలా చెప్పుంటే బాగుండేది, ఇది ఇలా కాదు, ఈ పదం వాడుకుని ఉంటే బాగుండేది, అసలు ఇవెందుకు నీకు, నువ్వు వినేవాడు. మనం ఎంత గొప్పవారమైనా, ఎలాంటి వారమైనా, దేవుడు ఒక సామాన్యుని ఇక్కడ నిలబెట్టినా, లేకపోతే చదువు రానటువంటి వాడిని ఇక్కడ నిలబెట్టినా, ఒక దేవుని సేవకుడిగా అభిషేకించబడినా, ఎవరు వచ్చి ఇక్కడ మాట్లాడినా, ఎవరు కూడా మనం ఎలా వినకూడదట దాన్ని? విమర్శన బుద్ధితో మనం ఇప్పుడు కూడా వినకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మూడో వారు ఎలా తెలుసా? కొంత కొంత వింటారు, మొత్తం వినరు, కొంత కొంత. ఏం కొంత కొంత? పాస్టర్ గారు మంచి జోక్ చెప్పారనుకోండి, కళ్ళు పెద్దవి అవుతాయి, చేతులు చెవులు పెద్దవైపోతాయి. మంచి కథలు చెప్తున్నారనుకోండి, చక్కగా వింటారు. బో, చాలామంది ఈరోజు పిట్ట కథలకు, కల్పనా కథలకు ఈరోజు ఏమైపోయారంటే ఆకర్షితులైపోయారు. దాన్ని దేవుని వాక్యం అనుకుంటున్నాం, అది దేవుని వాక్యం కాదు. దేవుని వాక్యం ఈరోజు చాలామంది చెవులకు ఇనసంపుగా ఉండదు. ఏది ఇనసంపుగా ఉంటుందో తెలుసా? కల్పనా కథలు, రకరకాలమైనటువంటి పిట్ట కథలు. అంటే ఈ భాగం ఎవరంటే కొంతసేపు వింటాం. ఏది వింటాం? ఇలాంటి భాగాలు మనం వింటాము. కానీ ఒక కఠినమైన పదాలు లేదా దేవుని వాక్యం వచ్చినప్పుడు అది లోపలికి వెళ్ళవు, అవి లోపలికి చొచ్చుపడవు, అవి వినడానికి వినసంపుగా ఉండవు. కొంతమందికి ఇలా కాదు, ఇలా చెప్పుంటే మాకు బాగా అర్థమవుతుంది అంటుంటాం. నీకు బాగా అర్థం కావడానికి ఇదేంటి? దేవన చరిత్ర వాక్యం ఇది, దేవుని వాక్యం ఇది. దేవుని వాక్యాన్ని ప్రతి పాయింట్ మనం వినాలి. కొంత విని కొంత దాన్ని పక్కన ఏదో మన ఆలోచన ఎక్కడికో పోవడం కాదు. మూడో వారు వింటారట, ఎలా వింటారు తెలుసా? నాలుగో వాళ్ళు
గొడుగు పెట్టుకొని వింటారట. ఏం పెట్టుకొని వింటారు అంటే చేతిలో గొడుగు కనపడదు కానీ పాస్టర్ గారు ఏదైనా వాక్యం చెప్తున్నప్పుడు ఇది నాకు కాదు ఈ వాక్యం నా అమ్మ బాగానే చెప్పారు పాస్టర్ గారు వైపు చూస్తుంటారు ఈయన వైపు చూస్తుంటారు బాగా తగిలి ఉంటుంది వాక్యం వీళ్ళకి బాగా వచ్చి ఉంటుంది వాక్యం వీళ్ళకి అంటే ఏం చేస్తారు ఈ వాక్యం నాది కాదు పాస్టర్ గారు అంటున్నారు అమ్మా ఈరోజు దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు ఈరోజు నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు నీ కష్టాలు దేవుడు తొలగించాలనుకున్నాడు గొడుగు పక్కన పెడతాడు ఆమెన్ ఆమెన్ ఇవి నావి హెచ్చరికలు నావి కాదు కఠినంగా ఖండిస్తుంటే ఇవి నావి కాదు ఏం చేస్తాం గొడుగు పెట్టుకుంటాం ఇది నాది కాదు ఇది నాకు సంబంధం కాదని కొన్ని కొన్నిసార్లు మన ముఖాన్ని మన చెవులను చిట్లించుకుంటాం కానీ ఏదైనా దీవెనకరమైన మాటలు రాగానే ఏం చేస్తాం పక్కన పెడతాం ఈరోజు స్ట్రాంగ్ గాస్పల్ ఇవే ఎక్కువైపోయినాయండి చాలా చర్చస్లు ఏంటంటే వెనకాల నుంచి కేకలు అరుపులు ఏంటంటే ఆయన చెప్పేవన్నీ ఇవి చెప్తారు కాబట్టి ఆమెన్ హల్లెలూయా ఏంటంటే ఇవన్నీ వాళ్ళకి వినసొంపుగా ఉంటాయి ఇవి వాళ్ళకి కావాలి హెచ్చరికలు అనేది దేవుని సేవకుడు కఠినంగా మాట్లాడితే అమ్మో ఈ సేవకుడు మమ్మల్ని చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు వాక్యము చేత మమ్మల్ని దండిస్తున్నాడు ఇది మాకు వినసొంపుగా లేదు గొడుగు పెట్టుకుంటున్నాం ఇది కాదు దేవుని వాక్యం ద్వారా అనేక సార్లు వాగ్దానాలతో దేవుడు మాట్లాడతాడు ఆశీర్వాదాలతో మాట్లాడతాడు హెచ్చరికలతో మాట్లాడతాడు ఆదరణకరంగా మాట్లాడతాడు కొట్టినట్లుగా మాట్లాడతాడు ప్రతి దానిని మనం ఏం చేయాలట స్వీకరించే విధంగానే ఉండాలి కొంతమంది మొత్తుగా వింటారట ఎలా వింటారు మొత్తుగా కొంతసేపు కొనిగేస్తారు కొంతసేపు వింటారు ఎక్కడెక్కడో ఉంటాయి మనసులు ఇక్కడ ఉంటారు బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్ కాదు పనిచేస్తుంది ఎక్కడో ఉంటుంది అన్నమాట రకరకాలు వినేవారంగానే ఉంటున్నాం వింటున్నట్టుగా ఉంటాం తలుపు కెడుతుంటాం కళ్ళు అలాగే ఉంటాయి బాడీ ఇక్కడ ఉంటుంది ఎక్కడికో పోతుంది దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇంకా చెప్పుకుంటూ పోతుంటే రకరకాలు కానీ దేవుని వాక్యాన్ని మనం ఎలా వినాలో తెలుసా శ్రద్ధగా వినాలి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అంటే మన జీవితంలో గొప్ప ఆశ్చర్యం ఒకసారి అపోస్తుల కార్యాలు చూడండి మొదటి ప్రారంభంలోనే దేవుని వాక్యాన్ని వాళ్ళు ఎలా వినేవారట అపోస్తులు వారు సువార్త చేస్తున్నప్పుడు సువార్తకులు సేవ చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 4వ వచనం చదవండి 4వ వచనం అండి కాబట్టి సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసి 6వ వచనం తర్వాత వారు చూసినట్టే జనసమూహము ఆయన చెప్పిన మాటలందు ఏక మనసుతో ఏ మనసుదట ఏక మనసుతో లక్ష్యముంచగా తర్వాత మనం చూద్దాం ఏమున్నాయట దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి స్వస్థతలు పడ్డారు రోగాలు పోయే అన్ని బలహీనతలు పోయే ఆఖరికి వారి జీవితంలో లేని అసమాధానం తొలగించి మిక్కిలి సంతోషము వారి జీవితంలో కలిగను ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా బాగా గమనించండి పోడ్చబడినటువంటి నీరుదీములో పోడ్చబడినటువంటి ఆత్మీయ జీవితం ఏంటంటే పోడ్చబడిన వాక్య భాగం మనలో ఉంటుంది వాక్య మనలోనికి వెళ్ళకపోవడమే మన జీవితంలో ఏమి కలగట్లేదు అద్భుతాలు కలగట్లేదు అద్భుతం అంటే చాలామంది ఏమనుకుంటారు తెలుసా అది ఒక ప్రార్థన ద్వారా మాత్రమే కలుగుతుందేమో దేవుడు మనం దర్శించినప్పుడు మాత్రమే కలుగుతుందేమో అనుకుంటున్నాం కాదండి దేవుని వాక్యమును శ్రద్ధగా వింటే దేవుని వాక్యం మీద నువ్వు లక్ష్యం ఉంటే ఆ వాక్యము నీ హృదయంలోనికి వెళ్తే నీ జీవితంలో అద్భుతం ప్రారంభమవుతుంది దేవునికి స్తోత్రం హల్లెలూయా వాక్యము అంటే అది వినడానికి మాత్రమే కాదు ఆ వాక్యము నీ హృదయంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఆ వాక్యము నీ జీవితంలోనికి వెళుతున్నప్పుడే నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు స్వస్థత కార్యాలు దయ్యములు వెలగొట్టబడతాయి దయ్యములు కింద పడి వెళ్ళిపోతాయి అనారోగ్య స్థితులన్నీ కూడా దూరమైపోతాయని వాక్యం రాయబడుతుంది అనేకులకు మిగులు సంతోషము వారి జీవితంలో కలిగినది వాక్యంలో ఉన్నటువంటి శక్తి అదండి కీర్తన గ్రంథంలో రాయబడింది కదా 107వ సంకీర్తన 19వ చరణంలో రాయబడినటువంటి వాక్యాన్ని కూడా మనం చూసినట్లయితే ఇదే మాట రాయబడింది అమ్మా పెట్టిరి చూడండి దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేసిన చూడండి వారిని బాగు చేశాడు ఎలా బాగు చేశాడు దేవుడు తన వాక్యాన్ని ఎక్కడ పంపించి దేవుని సేవకుల ద్వారా దేవుని వాక్యమును వారి యద్దకు పంపించి వారిని బాగు చేశాను స్వస్థపరిచాను వాక్యం వింటున్నప్పుడే నీ జీవితంలో అద్భుతము కలుగునుగాక వాక్యం వింటున్నప్పుడే నీ జీవితంలో స్వస్థత కలుగునుగాక స్వస్థత ప్రార్థన అంటాం ప్రార్థన మాత్రమే స్వస్థత కాదు వాక్యములో కూడా స్వస్థత ఉంది
వాక్యాన్ని ఏక మనసుతోను అంగీకరించినట్లయితే yes ఈ వాక్యము దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు ఈ వాక్యము నా కొరకే ఈ వాక్యానుసారంగా నేను ప్రవర్తిస్తాను ఈ వాక్యములో నేను జీవిస్తానని ఆ వాక్యాన్ని నువ్వు విని అంగీకరించి ఆ వాక్యాన్ని హృదయములో పెట్టుకొని ఆ వాక్యానుసారంగా జీవించడానికి నువ్వు ఎప్పుడైతే సిద్ధపడతావో అప్పుడే నీ జీవితంలో రిలీజ్ అద్భుత కార్యాలు నీ జీవితంలో ఏమవుతాయో తెలుసా ప్రారంభమవుతాయి ఆమేన్ హల్లెలూయా ప్రారంభ సేవ అపోస్తలులు చేసిన సేవ ఇదే యేసు ప్రభువారి శిష్యులు చేసిన సేవ ఇదే పరిచారకులు చేసిన సేవ ఇదే అనేకమైన ప్రాంతంలో నిలబడి దేవుని వాక్యాన్ని మాత్రమే చెప్పేవారు కల్పిత కథలు కాదు దేవుని వాక్యాన్ని మాత్రమే వారు చెప్పేవారు ఈనాడు ఏమైపోయిందంటే రకరకాలు తీసుకొస్తున్నారండి వాక్యం పక్కన పడేశారు ఏదో రెండు కథలు రెండు ఎగ్జాంపుల్ చెప్పి మిగతాదంతా స్వస్థతలు చేస్తాం అవి చేస్తాం దీనికి ఎక్కువ టైం ఇస్తున్నాం కాదు 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 నీ వాక్యానికి ఎప్పుడైతే నీ జీవితంలో సంఘంలో ప్రాధాన్యత ఉంటుందో ఆ సంఘము ఎప్పుడు కూడా ఆశీర్వదించబడ్డదగా ఉంటుంది ఆమేన్ హల్లెలూయా వాక్యము చేత కట్టబడిన సంఘం ఎన్నటికీ అది నిలిచే ఉంటుంది దేవునికి స్తోత్రం హల్లెలూయా మీరు తర్వాత చదువుకోండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం రాయబడింది కదా ఇదిగో ఒక శోధన కాలం రాబోతుందట ఒక భయంకరమైన శోధన కాలం రాబోతుంది ఆ శోధన కాలంలో సంఘం నిలబడాలంటే ఆ శోధన కాలంలో విశ్వాసం నిలబడాలంటే ఆ శోధన కాలాన్ని మనం తప్పుకోవాలంటే వాక్యమును వినినవాడు వాక్యమును గ్రహించినవాడు వాక్యములో నిలిచినవాడు వాటిని తట్టుకోగలడు దానిని జయించగలడు దేవునికి స్తోత్రం హల్లెలూయా అంతే వాక్యము చేత మిమ్మల్ని పెంచాలని ఆశపడతాను అందుకే ఈ బైబిల్ ట్రైనింగ్ కానీ ఈ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా ఎందుకు మీ ముందు ఉంచుతున్నానంటే మీరు వాక్యము చేత మీరు పెరగాలి మీరు వాక్యం నేర్చేసుకుని ఎక్కడ ఏదైపోతారో అనే భయం అవసరంలా మీరు వాక్యం ఎంత పెరిగితే వాక్యం ఎంత నేర్చుకుంటే అంతగా మీరు అభివృద్ధి పొందుతారు సంఘములో ఈ ప్రారంభం మన జీవితంలోకి రావాలి ఒకసారి యేసు ప్రభువారు దగ్గర ఒక ఆమె వచ్చిందట వచ్చి ఆయన చూసి పొగుడుతుంది ఆయా నువ్వు లోకరక్షకుడివి జగద్రక్షకుడివి నువ్వు ఈ లోకంలో పుట్టడం గొప్ప గర్వకారణం అని చెప్పి ఒక మాట ఉంది నిన్ను మోసిన గర్భం ఉంది నిన్ను మోసిన గర్భం ఎంత ధన్యకరమైనదో నువ్వు కుడిచిన స్తన్యములు ఎంత దీవెనకరమైనవో అని చెబుతుంటే యేసుప్రభువారు ఏమన్నారో తెలుసా అమ్మా నా వాక్యము విని దేవుని మాటలు విని దాని ప్రకారము నడిచిన వారు నా తల్లి కంటే ధన్యులు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా లూకాసువార్త తర్వాత చదువుకోండి లూకాసువార్త 11వ అధ్యాయం 27-28 రాను మేరీ మాత కంటే నువ్వు ధన్యురాలవి ఎప్పుడు దేవుని వాక్యం విని ఆ వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే నా తల్లి కంటే నువ్వు ధన్యురాలవు నా తల్లి కంటే నువ్వు ధన్యుడు అనే వాక్యం రాయబడుతుంది ఈరోజు వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉంటే ఆ బావిని మనం తవ్వుకుంటే పుచ్చివేయబడిన బావిని తీసివేసి ఒకవేళ వాక్యాన్ని వినేవారంగానే ఉన్నావేమో దాని ప్రకారము ప్రవర్తించలేని వారుగా ఉన్నావేమో లేకపోతే వాక్యాన్ని నువ్వు చదివేవారు మాత్రమే ఉన్నావేమో దాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకోలేని వాడిగా నువ్వు లేనివేమో తవ్వు ఈరోజు పుచ్చివేయబడిన బావిని మనం తవ్వుకుందాం దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇంకా 4 ఉన్నాయి నెక్స్ట్ వీక్ వాటిని గురించి మీకు చెప్తాను దేవుడి మాటలు మన విడికలో దీవించును గాక ఆమేన్.